హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగం సందర్శిద్దాం. ఈ వీడియోలో ఔండా నాగనాథ్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఔండా నాగనాథ్ ఎలా చేరుకోవాలి, ఔండా నాగనాథ్ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, ఔండా నాగనాథ్ ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర ఏంటి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం. రండి. ఔండా నాగనాథ్కి 120 కిలోమీటర్ల దూరంలో పరళి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది. అదేవిధంగా 130 కిలోమీటర్ల దూరంలో రేణుకాదేవి శక్తిపీఠం, దత్తాత్రేయ జన్మస్థానం ఉంది. మీరు ఈ రెండు ఆలయాలు కూడా దర్శించుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నేను పరళి వైద్యనాథ్ ఆలయం దర్శించుకొని పరళి నుంచి ఔండా నాగనాథ్ వెళ్తున్నాను. ఇది పరళి వైద్యనాథ్ బస్టాండ్. బస్టాండ్ మరియు బస్సుల పైన మరాఠీలో రాసి ఉంటారు, కాబట్టి బస్సు ఔండా వెళ్తుందా లేదా అని లోకల్ పీపుల్ని కానీ బస్సు వాళ్ళని కానీ అడిగి ఎక్కాలి. తెలిసిన వాళ్ళు గూగుల్ లెన్స్ యూస్ చేసుకుని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. పరళి నుంచి ఔండా 120 కిలోమీటర్లు ఉంటుంది. బస్ టికెట్ కాస్ట్ 185 రూపాయలు. కాకపోతే ఈ రూట్లో బస్సులో సీటు దొరకడం చాలా కష్టం, కొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బస్సులో 3.5 గంట జర్నీ చేశాక ఔండా నాగనాథ్ చేరుకున్నాను. ఇదే ఔండా నాగనాథ్ బస్టాండ్. ఈ బస్టాండ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. బస్టాండ్ కి రెండు వైపులా హోటల్స్ లభిస్తాయి. ఆన్లైన్ లో హోటల్ బుకింగ్ కాస్ట్ ఎక్కువగా చూపిస్తుంది, డైరెక్ట్ గా తీసుకుంటే తక్కువ ప్రైస్ కే హోటల్స్ లభిస్తాయి. నాకు బస్టాండ్ సమీపంలో హోటల్ లభించలేదు. బస్టాండ్ కి 0.5 కిలోమీటర్ దూరంలో హోటల్ తీసుకున్నాను. ఇదే నేను తీసుకున్న హోటల్ మహేశ్వరి యాత్రి నివాస్. ఇది హోటల్ కాదు, హోమ్ స్టే. ఈ రూమ్ నాకు 1400 పడింది, ఏసీ రూమ్. ఔండా నాగనాథ్ లో మనం స్టే చేయడానికి నాన్ ఏసీ రూమ్ 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది, ఏసీ రూమ్ 1200 నుంచి 1500 ఉంటుంది. రండి, ఇప్పుడు మనం ఔండా నాగనాథ్ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం. నా హోటల్ నుంచి ఇలా మెయిన్ రోడ్ దగ్గరకు వెళ్ళి అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఆలయ ఎంట్రన్స్ ఉంటుంది. ఇదే ఔండా నాగనాథ్ ఆలయ ఎంట్రన్స్. రండి, ఆలయానికి వెళ్దాం. ఈ ఆలయ ఎంట్రన్స్ నుంచి 200 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే ప్రధాన ఆలయం ఉంటుంది. ఈ మార్గంలో పూజా సామాగ్రి లభిస్తుంది, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ప్రధాన ఆలయానికి చేరుకున్నాం. ఈ ఆలయ ఎంట్రన్స్ లో రాజమాత అహల్యాబాయ్ హోల్కర్ స్టాచ్యూ ఉంది. ఔరంగజేబు కాలంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈమె గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. కొన్ని 100 ప్రధాన ఆలయాలను పునర్నిర్మించారు, జీవోద్ధరణ చేశారు. కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ్ జ్యోతిర్లింగం పునర్నిర్మించింది కూడా తానే. అక్కడి నుంచి ముందుకు రాగానే మరో ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ కి ఎడమవైపు చెప్పుల స్టాండ్ ఉంది, యూస్ చేసుకోండి. అదేవిధంగా లగేజ్ కౌంటర్ కూడా ఉంది. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే డైరెక్ట్ గా ఆలయం లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ ఉంది. మనం ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాలి. వైద్యనాథ్ జ్యోతిర్లింగం లానే నాగేశ్వర జ్యోతిర్లింగం విషయంలో కూడా కొంత సందిగ్ధత ఉంది. ఔండా నాగనాథ్ ఆలయంతో పాటు ద్వారకాలోని నాగేశ్వరాలయం, హిమాచల్లోని జగేశ్వరాలయం కూడా నాగేశ్వర జ్యోతిర్లింగంగా ఆ రాష్ట్రాల వాళ్ళు వాదిస్తూ ఉంటారు. శివ మహాపురాణం నాగేశ్వర జ్యోతిర్లింగం పశ్చిమ సముద్ర తీరంలో ఉంది అని సూచిస్తుంది. అదేంటంటే పశ్చిమే సాగరే తస్య వనం, యోజనానాం షోడసభిర్విస్తృతం సర్వతో దిశం. శివపురాణంలోని ఈ శ్లోకాన్ని బట్టి పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఆలయం ద్వారకాలోని నాగేశ్వర జ్యోతిర్లింగం. కాబట్టి అసలైన జ్యోతిర్లింగం ద్వారకా సమీపంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగంగా చెబుతారు. నాగేశ్వర జ్యోతిర్లింగం స్థలపురాణం ఏంటంటే, పూర్వం సముద్ర తీరాన గల ఒక వనంలో దారుకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన భార్య దారుకి. వారు తపశ్శక్తి సంపన్నులు.
వారికి బోలెడంత మంది సంతానం. మహాదుష్టులు బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకొని ఆ వనంలో ఉన్న వారినే కాదు, ఆ మార్గంలో వచ్చిపోయే వాళ్ళను కూడా హింసించడం ఆరంభించారు. దాంతో బాటసారులందరూ కలిసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకొని తమకు ఈ రాక్షస దంపతుల పీడ వదిలించమని వేడుకున్నారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులు ఎవరైనా భూమి మీద ఉంటే, వారిలో హింసా ప్రవృత్తి ఉంటే వారు ప్రాణాలు కోల్పోవాల్సిందే అని శాపం పెట్టారు. దీంతో దారుకుడు సముద్రం లోపలికి వెళ్ళి అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకొని అందులో ఉంటూ సముద్ర ప్రయాణికులను హింసించడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఓసారి పడవలో వెళ్తున్న సుప్రియుడు అనే వర్తకుడిని తన బంధుమిత్రులను పట్టి బంధించి వారిని సముద్రం అడుగున గల వారి నగరంలో చెరసాలలో బంధించాడు. ఆ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉన్నారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టిని అంతటినీ ఒక చోట చేర్చి దానిలో కాసిన్ని నీళ్లు పోసి ఆ మట్టితోనే శివలింగం తయారు చేసి మహాశివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహా మేరకు అతనితో కలిసి ఉన్న వారందరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసులు సుప్రియుడి వద్దకు వచ్చి శివారాధన చేయరాదు, చేస్తే మా రాజు రాణి అయిన దారుక దారుకీల ఆరాధన మాత్రమే చేయాలి, తక్షణం శివపూజ మానకుంటే నిన్ను చంపేస్తామని బెదిరించారు. సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకు వచ్చారు. దారుకుడు సుప్రియుడు భుజం మీద కత్తిపెట్టి బెదిరించాడు. తాను లొంగకపోవడంతో ఇలా లాభం లేదని కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో ఒక్క దెబ్బ కొట్టి రాక్షస గణాన్ని మొత్తం భస్మం చేశాడు. పరమేశ్వరుడు తన శక్తులను ఆ లింగంలోకి ప్రవేశపెట్టి వారికి రక్షణగా అక్కడే కొలువు తీరాడు. అలా నాగేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఏది నిజమైన జ్యోతిర్లింగమో అనే కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు రెండు ఆలయాలు దర్శించుకోండి. ఈ ఆలయాన్ని మొట్టమొదటిగా పాండవులు 14 ఏళ్ల అరణ్యవాస సమయంలో ఉండగా ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది, లోపల కొండను తొలిచి నిర్మించినట్లుగా ఉంటుంది. మనం శివలింగం దగ్గరికి వెళ్తే మోకాళ్లపై నిల్చుంటే మన తల పైన తగులుతూ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఇక్కడ పెద్ద ఆలయం నిర్మించడం జరిగింది. 16 లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేశారు. 17వ శతాబ్దంలో రాణి అహల్యాబాయ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ దేవాలయం పూర్తిగా హేమాడ్ పంతి శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణం మరియు శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో నంది శివలింగానికి ముందు కాకుండా వెనక ఉంటుంది. నామ్దేవ్ అనే మహర్షి ఈ ఆలయంలో కీర్తనలు పాడుతూ ఉంటే ఆలయంలోని పూజారులు ఆలయం వెనుకకు వెళ్ళి పాడుకోమని చెప్పారట. అలా తాను ఆలయం వెనకకు వెళ్ళి మహాశివుణ్ణి కీర్తించడం ఆరంభించాడట. ఆ సమయంలో శివలింగం వెనక్కి తిరిగిందట. దీనివల్ల ఈ ఆలయంలో నంది వెనక వైపు ఉంటుంది. రండి, ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. ఇదే మీకు చెప్పిన నంది విగ్రహం. ప్రధాన ఆలయ ఎంట్రన్స్లో ఉన్న స్తంభాలు, రాతి నిర్మాణం, వాటిపై ఉన్న శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఆలయం లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మనం ఒక పురాతన ఆలయాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది.
ప్రత్యేక పూజలు చేసుకునే వారు ఈ మండపంలో చేసుకుంటారు. ఇక్కడి నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. సహజంగా ఇతర ఆలయాల్లో ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తే స్వామివారిని దర్శించుకుంటాం, కానీ ఈ ఆలయంలో అలా ఉండదు. రండి చూపిస్తాను. ఇలా మనం లోపలికి ప్రవేశించగానే ఎదురుగా విష్ణుమూర్తి ఉంటారు, తర్వాత చూపిస్తాను. ఇలా ఈ చిన్న అండర్ గ్రౌండ్ లో నాగనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. వెళ్లే మార్గం, తిరిగి వచ్చే మార్గం ఇదే. క్రౌడ్ ఎక్కువగా ఉన్న సమయంలో దర్శనానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. లోపల వీడియో తీయకూడదు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే దర్శనం చేసుకోవడానికి నిలబడలేం, ఒంగోని ఉండాలి లేదా మోకాళ్ళపై నిల్చోవాలి. శివలింగం చుట్టూ కేవలం 10 మంది కూర్చోవడానికి స్థలం ఉంటుంది. ఎదురుగా ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శించుకోండి. ఇలా మనం లోపలికి వెళ్ళి పైకి రావాలి. లోపల ఇలా ఉంటుంది. ఔండ నాగనాథ ఆలయం దర్శించుకోండి. మనం స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఇంతటితో మన ఔండ నాగనాథ్ ఆలయ దర్శనం పూర్తయింది. ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి, దర్శించుకునే వాళ్ళు దర్శించుకోండి. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు పరళి వైద్యనాథ్ రేణుకాదేవి శక్తిపీఠం కూడా సందర్శించాలనుకుంటే ముందుగా పరళి వైద్యనాథ్ దర్శించండి, ఆ తరువాత ఔండ నాగనాథ్, ఆ తర్వాత రేణుకామాత శక్తిపీఠం. అలా కాకుండా డైరెక్ట్గా మనం రిటర్న్ వెళ్ళాలనుకుంటే ముందుగా నాందేడ్ చేరుకోండి. నాందేడ్ నుంచి ట్రైన్లో లేదా బస్సులో మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు. నాందేడ్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకున్న రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.